జీవితంలో ప్రతి కథ ఒక నిర్ణయంతో మొదలవుతుంది. కాలం దాన్నే ఒక జ్ఞాపకంతోనో పాఠంతోనో ముగిస్తుంది. కానీ నా నిర్ణయానికి ముగింపు. రన్నింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అసలు ఎవరికి దొరికేవాడిని కాదు. వెనుతిరగడం అంటే తెలియని నేను ఎన్నో ఏళ్ళ కష్టంతో గోల్డ్ మెడల్ సాధించాను. నేషనల్స్కి కూడా అంతే కసిగా వెళ్ళాను. కానీ అక్కడే జీవితం పెద్ద మలుపు తిరిగింది. ఓటమి తన రుచి చూపించింది. నమ్మలేకపోయాను. నా నిస్సహాయత నాపై నాకే ద్వేషం పెంచింది. దుఃఖంలో మంచి చెడు తేడా తెలియక ఆవేశంలో డ్రగ్స్కి అలవాటు పడ్డాను. పేరుకే ఆనంద్, కానీ లైఫ్లో ఆనందం లేకుండా పోయింది. నేను ఎంచుకున్న ఈ తప్పుడు నిర్ణయానికి మూల్యం నా తండ్రి ప్రాణం. తన ఆఖరి శ్వాసలో లేని నా తోడు డ్రగ్స్కి అంకితమైంది. అమ్మ మాట్లాడడం మానేసింది. ఆఖరికి ఒంటరితనానికి తోడయ్యాను. నాన్న నా వల్ల లేరనే బాధని తట్టుకోలేక చనిపోదాం అనుకున్నాను. కానీ అమ్మ కాల్ చేస్తున్నాను ఒక చిన్న హోప్తో బతుకుతున్నా. అమ్మ దృష్టిలో కూడా క్షమించలేని తప్పు చేశానేమో, అందుకే మాట్లాడడం మానేసింది. నేను గెలుచుకున్న కప్పులు నా కళ్ళ ముందు పూర్తయిపోతున్నట్టు అనిపిస్తోంది. ఆఖరికి ఒక్క తప్పుడు అలవాటు దూరం చేస్తుంది అనుకున్న నా దుఃఖాన్ని రెట్టింపు చేసింది. ఎన్నడూ ఆగదనుకున్న నా పరుగుని శాశ్వతంగా చీకటి ప్రపంచానికి అంకితం చేసింది. చివరికి జీవితమే లేకుండా పోయింది.